ముందుగా ఈనాటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని తమ ఆశీస్సులను ఆడియో సందేశం ద్వారా మనకు అందించినటి ఆశీర్వదించినటువంటి శ్రీ విదుశేఖర భారతీ స్వామి శృంగేరి పీఠం వారికి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కంచికోటి పీఠం వారికి వారి చరణ పద్మాలకు వందనాలు. అట్లాగే అనేక పీఠాల నుంచి విచ్చేసినటువంటి పీఠాధిపతులందరికీ చరణకు వందనాలు. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు, ముందుగా మా అధ్యక్షులు, సభాధ్యక్షులు చాలా దక్షులు, మా అన్న రమణన్న గారు, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు శ్రీమతి శాంతికుమారి గారు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే మిత్రులు అరకపూడి గాంధీ గారు, మాజీ డీజీపీలు శ్రీ అనురాగ్ శర్మ గారు, మాజీ చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ గారు, మరో మాజీ డీజీపీ శ్రీ అరవిందరావు గారు, సభలో హాజరై ఉన్నటువంటి హైదరాబాద్ మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారు, పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ఆత్మీయ మిత్రులు శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారు, హుస్నాబాద్ శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ ఒడితెల సతీష్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పురాణం సతీష్ గారు, మిత్రులు దేవి ప్రసాద్ గారు, జస్టిస్ భాస్కర్ రావు గారు, సభలో ఆసీనులై ఉన్నటువంటి ఇతర పెద్దలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభలో ఆసీనులై ఉన్న విప్రవరులు, బ్రాహ్మణోత్తములందరికీ వందనాలు. ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ ప్రదీప్ గారు, ఆర్ భారత్ కే అన్య రాజ్యం సే యహాన్ పదారే హుయే ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ కే పదాధికారి ఆర్ బ్రాహ్మణ్ సేవా సమితియోం కే అధ్యక్ష్, మై హృదయ సే ఆప్ సభీ లోగోం కా తెలంగాణ కా ఇస్ పావన్ ధర్తి మే స్వాగత్ కర్తా హూం. వారితో పాటు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాస్ అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు ఎవరైతే వచ్చారో వాసే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సే ఆయోహే హమారే అర్చక స్వామియోంకు భీ మై హృదయ సే తెలంగాణ కే ఇస్ పావన్ ధర్తీ పర్ ఆప్కా స్వాగత్ కర్తా హూం. బ్రాహ్మణుడికి బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణ అని నిర్వచనం చెప్పారు పెద్దలు. బ్రహ్మజ్ఞానం పొందిన వారు ఎవరికైనా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది. వేద వాంగ్మయ విజ్ఞానాన్ని విపులముగా లోకానికి అందించేవారే విప్రులు. సర్వజన హితం, సర్వజన సుఖం బ్రాహ్మణుల యొక్క లక్ష్యం. పురం యొక్క హితం కోరేవారే పురోహితులు. లోకా సమస్త సుఖినోభవంతు అన్నది బ్రాహ్మణుల పూట నోట పలికే జీవనాదర్శం. బ్రాహ్మణుల మనసు, మాట, శరీరం చేసే పని లోకహితం కోసమే. తెలంగాణ ప్రభుత్వ విధానం, సర్వజన సమాదరణ, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అని మనవి చేస్తూ ఉన్నాను.
కులానికి పెద్దలైనా బ్రాహ్మణులలోనూ చాలా మంది పేదలు ఉన్నారు వారిని ఆదుకోవడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించింది తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును తెలంగాణ ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 1న ఏర్పాటు చేసింది ఏడాదికి 100 కోట్ల రూపాయల నిధులను బ్రాహ్మణ పరిషత్తుకు కేటాయిస్తా ఉన్నది ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు వివేకానంద స్కాలర్షిప్ ఇప్పటివరకు 780 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా ఆదుకోబడ్డారు పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బెస్ట్ అంటే బ్రాహ్మణ ఎంపవర్మెంట్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే పథకం అమలవుతున్నది ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా గరిష్టంగా 5 లక్షల గ్రాంట్ను ప్రభుత్వం అందిస్తున్నది ఇందుకోసం ఇప్పటివరకు 150 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది విప్రహిత బ్రాహ్మణ సదనం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 9 ఎకరాల స్థలంలో 12 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతంగా బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఊరేగడుకు శ్రీకారం చుట్టింది ఈ విధంగా ఇంత ఖర్చుతో సనాతన సంస్కృతి కేంద్రంగా బ్రాహ్మణ సదనాన్ని నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వమే విప్రహిత పేరుతో వెలిసిన ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక ధార్మిక వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శక కేంద్రంగా నిలుస్తుంది రాష్ట్రానికి విచ్చేసే పీఠాధిపతులు ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఈ సదనం సేవలు అందించనున్నది పేద బ్రాహ్మణ కళ్యాణాలకు ఉచితంగా ఇచ్చే వేదికగా ఈ భవనంలోని కళ్యాణ మంటపం ఉపయోగపడుతుంది కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరైనా సరే తమ ఇంట్లో శుభాశుభ కార్యక్రమాల కోసం పురోహితుల సేవలను కోరితే ఈ సదనం నుండి పురోహిత బ్రాహ్మలు వెళ్లి ఉచితంగా వారి ఇంట్లో కార్యక్రమాన్ని జరిపించి రావాలని నేను అధ్యక్షులు శ్రీ రమణాచారి గారిని కోరుతూ ఉన్నాను ఆ విధంగా విప్రహిత సకల జనహితగా సమాదరింపబడాలని విఖ్యాతి పొందాలన్నదే నా వ్యక్తిగతమైనటువంటి అభిమతం వివిధ క్రతువులు ఆలయ నిర్మాణాలు ఆగమ శాస్త్ర నియమాలు దేవతా ప్రతిష్టలు వివిధ వ్రతాల విధి విధానాలకు సంబంధించిన ఒక సమగ్రమైన లైబ్రరీ ఈ సదనంలో ఏర్పాటు కావాలని నేను పెద్దల రమణాచార్య గారిని కోరుతూ ఉన్నాను ఆయా వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు డిజిటల్ వీడియోలు ఈ లైబ్రరీలో లభిస్తాయి వేదశాస్త్ర విజ్ఞాన భండాగారంగా ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా నిత్యం భారత భాగవత రామాయణాది కావ్య ప్రవచనాలకు వేదికగా కళలకు కొలువుగా బ్రాహ్మణ సదనం విలసిల్లాలి సూర్యాపేటలో డాక్టర్ ఏ రామయ్య గారు వదాన్యతతో ఇచ్చిన ఒక ఎకరం స్థలంలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది దీన్ని త్వరలోనే ప్రారంభించుకుందామని సంతోషంగా నేను తెలియజేస్తున్నాను ఖమ్మం మదిర బీచ్పల్లి ప్రాంతాల్లో కూడా బ్రాహ్మణ భవనాలు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తూ ఉన్నది తన సంజీవని వ్యాఖ్యతో మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహామహోపాధ్యాయుడు కోలాచల మలినాథ సూరి పేరున ఆ మహనీయుని స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నదని మీ అందరి హర్షామోదాల మధ్య తెలియజేస్తూ ఉన్నాను బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించుకున్న నేటి శుభ సందర్భంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలను మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేద శాస్త్ర పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూపాయలు 2500 నుంచి 5000 రూపాయలకు పెంచుతున్నామని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 ఏళ్ల నుండి 65 ఏళ్లకు తగ్గిస్తున్నామని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రస్తుతం రాష్ట్రంలోని 3645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా మరో 2796 దేవాలయాలకు కూడా ధూపదీప నైవేద్యం పథకాన్ని విస్తరింపజేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను దీంతో రాష్ట్రంలో 6441 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుంది ఈ సందర్భంగా మరొక శుభవార్త కూడా మీ అందరితో నేను పంచుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు ధూపదీప నైవేద్యం పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు 6000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది ఈ మొత్తాన్ని 10000 రూపాయలకు పెంచుతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను
ఈ నిర్ణయం మీ అందర్నీ కూడా ఎంతో సంతోషపెడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న 2 లక్షల రూపాయల నుంచి ఇక నుంచి యాన్యువల్ గ్రాంట్ గా ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఐటిఎం ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా వర్తింపజేసే నిర్ణయాన్ని తీసుకున్నదని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అనువంశిక అర్చకుల సమస్యను త్వరలో కేబినెట్లో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఉన్నాను. సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా వేద పురాణేతిహాసాల విజ్ఞాన సర్వస్వంగా వైదిక క్రతువుల కరదీపికగా పేద బ్రాహ్మణుల ఆత్మబంధువుగా లోక కళ్యాణకారిగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలో ఈ విప్రహిత వెలుగొందాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు నిత్యం పలికే లోకహితకరమైన శాంతి మంత్రంతో నా ఉపన్యాసాన్ని విరమిస్తాను. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.